హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లేటెస్ట్ మోడల్ జిమ్మీ చూ సారీతో బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ ఈ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్ డిజైన్ అనమాట. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలోనే మెన్షన్ చేసేస్తాను. మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను. బ్లౌజ్ కాస్ట్ అడుగుతున్నారు కదా, కాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్, అలానే ఈ డిజైన్కి ఏమేమి మెటీరియల్ యూజ్ చేసాం మొత్తం ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియోలో అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. అలానే వీడియోని ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. ఈ డిజైన్ కోసం అని చెప్పేసి నేను సారీలో క్లాత్ కాకుండా, సారీలో మనకి 1 మీటర్ బ్లౌజ్ పీస్ వస్తుంది కదా, ఆ క్లాత్ కాకుండా ఎక్స్ట్రాగా 1.5 మీటర్ అయితే తీసుకున్నాను. అంటే 2.5 మీటర్ క్లాత్ అయితే మనకి ఈజీగా పడుతుంది అనమాట, ఎందుకంటే డిజైన్ హెవీగా ఉంటుంది. అలాగే స్లీవ్ డిజైన్ కూడా కలిపి మొత్తం 2.5 మీటర్ అయితే క్లాత్ పడుతుంది. ఇక్కడ స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాన్వస్ పేపర్ని అలానే లైనింగ్ క్లాత్ని స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మనం నార్మల్గా అయితే నెక్ దగ్గర క్యాన్వస్ పేపర్ని యూజ్ చేస్తాం కదా, ఇక్కడ మనకి క్లాత్ అనేది కొంచెం థిక్నెస్ తక్కువ ఉంది కనుక నేను నెక్ చుట్టూ కూడా మొత్తం ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అనమాట. మీకు ఒకవేళ మొత్తం ఇలా క్యాన్వస్ పేపర్ని స్టిచ్చింగ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక నెక్ చుట్టూ మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా మనం 2 పార్ట్స్గా కటింగ్ చేసుకున్న బ్లౌజ్ బ్యాక్ నెక్ అలానే నడుము దగ్గర డిజైన్ కోసం కటింగ్ చేసుకున్నాం కదా, దీని మొత్తానికి కూడా క్యాన్వస్ పేపర్ని స్టిచ్చింగ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్యాన్వస్ పేపర్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా బ్లౌజ్ డిజైన్ని ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి. క్లాత్ ఎక్కువ ఉంటే కనుక ఈ టైప్లో కొంచెం డిఫరెంట్ మోడల్ని ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నడుము దగ్గర డిజైన్ ఏదైతే ఉందో ఈ డిజైన్ కూడా ఇలా క్యాన్వాస్ పేపర్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డిజైన్ స్టిచ్చింగ్ చేయడానికి మనకి టైం పెద్ద తీసుకోదు, అలానే సింపుల్గానే స్టిచ్చింగ్ చేసేయచ్చు. దీని స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ 500 రూపీస్ ఉంటే స్టిచ్చింగ్ ఛార్జెస్ డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 800 వరకు తీసుకోవచ్చు. ఈ బ్లౌజ్కి స్లీవ్స్ డిజైన్ కొంచెం హెవీగానే స్టిచ్చింగ్ చేస్తాం, అందుగురించి అని చెప్పేసి 800 రూపీస్ వరకు స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవచ్చు. అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని కూడా ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఫస్ట్ అయితే నెక్ చుట్టూ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేవలసి ఉంటుంది. బిగినర్స్కి అయితే కనుక కొంచెం స్టిచ్చింగ్ చేయడం కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది క్లాత్ వచ్చేసి చాలా థిక్నెస్ చాలా తక్కువ ఉంటుంది కదా, అందుగురించి మీకు స్టిచ్చింగ్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలానే దీన్ని టోటల్గా లైనింగ్ క్లాత్ మీదే స్టిచ్చింగ్ చేస్తే మనకి థిక్నెస్ అనేది తక్కువగా ఉండడం వల్ల డిజైన్ అనేది అంత నీట్గా రాదు. మీరు క్యాన్వాస్ పేపర్ అయితే కంపల్సరీగా యూజ్ చేయాల్సి ఉంటుంది. అలా క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసినప్పుడు ఇది డార్క్ కలర్ కనుక మిడిల్లో మనకి వైట్ కలర్లో క్యాన్వాస్ పేపర్ అయితే కనిపించేస్తుంది. ఆ విధంగా కనపడకుండా ఉండాలంటే ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని డబల్ లేయర్లో తీసుకున్నాను అనమాట. మీకు ఒకవేళ అలా వైట్గా కనిపించినా పర్వాలేదు అనుకుంటే కనుక సింగిల్ లేయర్లోనే తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట, ఎక్కువ క్లాత్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని స్క్రీన్లో చూపించిన విధంగా కటింగ్ చేసేసుకుని ఇప్పుడు డిజైన్ కోసం అని చెప్పేసి మనం దీనికన్నా డబుల్ ఉన్న క్లాత్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీని లెంత్ వచ్చేసి ఇక్కడ నేను తీసుకున్న క్లాత్ లెంత్ వచ్చేసి దగ్గర దగ్గర 1 మీటర్ వరకు అయితే లెంత్ తీసుకున్నాను. అలానే విడ్త్ వచ్చేసి 21 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్క్రీన్లో చూపించిన విధంగా మిడిల్లో అయితే చిన్న మార్కింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇలా మిడిల్లో చిన్నగా ఒక పిన్ని అయితే అటాచ్ చేసేసుకుని నెక్ చుట్టూ మాత్రం ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి క్లాత్ కూడా చాలా జారిపోయినట్టుగా అనిపిస్తుంది, జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్ చుట్టూ క్లాత్ని కొంచెం నెమ్మదిగా జరుపుతూ స్టిచ్చెస్ వేసుకోవాలన్నమాట. బిగినర్స్ అయితే కొంచెం నెమ్మదిగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఆల్రెడీ నెక్ మిడిల్లో ఉన్న క్లాత్ని మనం కటింగ్ చేసేస్తాం కదా, అందుగురించి ఇంత జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఫ్రిల్స్ని అయితే ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ పిన్ని ఎక్కడైతే పిన్ని అటాచ్ చేసామో అక్కడి నుంచి ఇలా సైడ్కి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క సైడ్ మీరు చిన్న చిన్న ఫ్రిల్స్ని స్టిచ్చింగ్ చేస్తే కనుక ఒక 5 ఫ్రిల్స్ వరకు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం పెద్దగా ఫ్రిల్స్ని స్టిచ్చింగ్ చేసుకుంటే ఒక 4 వరకు స్టిచ్చింగ్ చేయొచ్చు. మీరు ఫ్రిల్స్ని పెంచుకోవాలనుకుంటే కనుక క్లాత్ను కూడా పెంచుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ వచ్చేసి 1 మీటర్ క్లాత్ అయితే లెంత్ తీసుకున్నాను కదా, 1 మీటర్ క్లాత్ అయితే వెడల్పు అయితే 1 మీటర్ తీసుకున్నాను కదా,
మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే, ఒక 10 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే మీకు ఫ్రిల్స్ అనేవి కొంచెం పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ నేను ఓన్లీ 4 ఫ్రిల్స్ని మాత్రమే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసేటప్పుడు పిన్స్ అయితే కంపల్సరిగా 3 3 పిన్స్ పెట్టుకుంటే కనుక మనకి ఈ ఫ్రిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నీట్గా వస్తాయి. ఒక్కొక్క ఫ్రిల్ పెట్టినా సరే మీకు ఎక్కడా కూడా క్లాత్ కొంచెం అటు ఇటు పోకుండా స్ట్రైట్గా వస్తాయి అన్నమాట ఫ్రిల్స్ అన్నీ కూడా. 2 సైడ్స్ కూడా ఇదే విధంగా ఈక్వల్గా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఫ్రిల్స్ డిజైన్ మనం స్లీవ్స్కి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. లేటెస్ట్గా ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నారు కదా, ఈ విధంగా మిడిల్లో అయితే నార్మల్గా క్లాత్ నుంచేసి 2 సైడ్స్ కూడా ఇలా ఫ్రిల్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. క్లాత్ కొంచెం ఎక్కువ అవసరం అవుతుంది, డిజైన్ మాత్రం కొంచెం లేటెస్ట్గా ఉండాలనుకుంటే కనుక ఈ డిజైన్ ట్రై చేయండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఫ్రిల్స్ అన్నీ కూడా జరిగిపోకుండా జాగ్రత్తగా పిన్స్ అన్నీ తీసేసుకుని లైన్గా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఫస్ట్ 1 సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసానమాట. అలా చేయడం వల్ల మనకి క్లాత్ని హ్యాండిల్ చేసుకుంటాం కొంచెం సింపుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ విధంగా 1 సైడ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది నోటిఫికేషన్ రావట్లేదని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదా, ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే కనుక ఒకసారి మీ ఛానల్ని మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకుని తిరిగి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేస్తే కనుక మీకు డైలీ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియో టైమింగ్ అనేది మారింది, మార్నింగ్ 9 కల్లా వీడియోస్ని అయితే అప్లోడ్ చేస్తున్నాను. 9 కల్లా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, బెల్ బటన్ని క్లిక్ చేసి ఉంచితే కనుక మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా చుట్టూ కూడా 1 సైడ్ స్టిచ్చింగ్ చేసేస్తాం కదా, ఇప్పుడు అవతల సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేయాలి. మనం కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఈ ఫ్రిల్స్ని కొంచెం ఐరన్ చేస్తే మనకి ఇంకా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఐరన్ చేసేటప్పుడు క్లాత్ మనకి చాలా డెలికేట్గా ఉంది కనుక జాగ్రత్తగా చూసి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం చుట్టూ స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం స్టిచ్చెస్ పెట్టుకున్నాం కదా నడుము దగ్గర బెల్ట్, ఈ బెల్ట్ కోసం అని చెప్పేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ నెక్ మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకుని చిన్న లేస్ని కానీ లేదంటే పైపింగ్ని కానీ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే పైపింగ్ ఏమీ చేయట్లేదు, ఓన్లీ చిన్న లేస్ని మాత్రమే పైన మనకి స్టిచ్చెస్ కనబడకుండా కవర్ అయ్యే విధంగా ఈ విధంగా లేస్ని మాత్రమే వేస్తున్నాను. ఈ నడుము బెల్ట్ దగ్గర వచ్చేసి ఇలా మిడిల్లో చిన్నగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫోల్డింగ్ చేసేసుకుని 1/2 ఇంచ్కి స్క్రీన్లో చూపించిన విధంగా 2 సైడ్స్ కూడా స్టిచ్చెస్ వేసేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో అయితే నేను లేస్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ లేస్ అవసరం లేదనుకుంటే కనుక లేస్ని స్కిప్ చేసేయండి. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టిచ్చెస్ పెట్టుకున్న బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దానికి ఇలా స్క్రీన్లో చూపించిన విధంగా ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ వైపు స్టిచ్చెస్ వేసుకోవాలి, తర్వాత మనం లేస్ ఏదైతే స్టిచ్చింగ్ చేసుకున్నామో ఆ పార్ట్ని ముందు వైపుకి ఫోల్డింగ్ చేసి స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ కనుక డాట్స్ కూడా స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఇలా కంప్లీట్గా బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు 2 సైడ్స్ కూడా డాట్స్ వేసేసుకోవాల్సి ఉంటుంది.
మనకి ఐరన్ చేసిన తర్వాత చూసారు కదా బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా ఉందో. మీరు కావాలనుకుంటే కనుక మిడిల్లో చిన్నగా బీడ్స్ని కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేనైతే బీడ్స్ని ఏమి స్టిచ్చింగ్ చేయలేదు, అలా ప్లెయిన్గా వదిలేసాను. ఇప్పుడు నడుము దగ్గర ఫ్లవర్ డిజైన్ కోసం 2 ఇంచెస్ విడ్త్, 6 ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ని తీసేసుకుని ఈ విధంగా స్క్రీన్లో చూపించినట్టు ఒక హాఫ్ ఇంచు వెడల్పులో స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకుని ఒక ఫ్లవర్ షేప్లో అయితే దీన్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా క్లాత్ని కటింగ్ చేసేసిన తర్వాత ఈ విధంగా చిన్న సైజులో ఒక ఫ్లవర్ లాగా అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఇలా ఫ్లవర్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో వచ్చేసి బిగ్ సైజులో ఉన్న బీడ్స్ని కానీ లేదంటే మీడియం సైజులో ఉన్న బీడ్స్ని కానీ స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది నీట్గా కనిపిస్తుంది. నేనైతే ఇక్కడ బిగ్ సైజులో ఉన్న బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. ఈ ఫ్లవర్ని ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీని చుట్టూ కూడా కొంచెం పెద్ద సైజులో ఉన్న ఫ్లవర్ని స్టిచ్చింగ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి వేరే క్లాత్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని కనిపిస్తుంది కదా 3 ఇంచెస్ వెడల్పు, అలానే 17 ఇంచెస్ పొడవు ఉన్న క్లాత్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా 1 ఇంచ్ వెడల్పులో స్టిచ్చెస్ వేసుకుంటూ వెళ్ళాలి. మనం ఫస్ట్ చిన్న సైజ్ ఫ్లవర్ కోసం అని చెప్పేసి 1/2 ఇంచ్ వెడల్పులో స్టిచ్చెస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 ఇంచు మార్జిన్ వరకు ఈ విధంగా స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఈ విధంగా ఎండింగ్ వరకు కూడా స్టిచ్చెస్ వేసుకోవాలి. మనకి ఫ్లవర్ ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పొడవు క్లాత్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ కొంచెం మీడియం సైజులో ఉన్న ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. 2 లేయర్స్లో వచ్చేలాగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చివరిన్న క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకుని థ్రెడ్ తోటి నీట్గా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చివరిన క్లాత్ ఏదైతే ఉందో దీన్ని కటింగ్ చేసేసుకుని ఇప్పుడు మనం నీట్గా ఫ్లవర్ షేప్లో ఉండేలాగా క్లాత్ని అయితే ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఇలా ఫ్లవర్ని ఈ విధంగా అడ్జస్ట్ చేయడం వల్ల 2 లేయర్స్లో అయితే ఫ్లవర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా 2 లేయర్స్లాగా ఇలా వస్తుంది. దీన్ని ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టుకున్న స్మాల్ ఫ్లవర్ ఏదైతే ఉందో దాని పైనుంచేసి స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా ఫ్లవర్ని అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. అలానే డిజైన్ కూడా కొంచెం సింపుల్గానే ఉంటుంది, కాకపోతే క్లాత్ కొంచెం ఎక్కువగా తీసుకుంటుందన్నమాట. ఈ డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 800 నుంచి 900 రూపీస్ వరకు స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవచ్చు. మీరైతే ఎంత స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. డైలీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఫ్లవర్ కింద హ్యాంగింగ్ కోసం అని చెప్పేసి క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసేసుకుని లేస్ని స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. మీకు ఒకవేళ హ్యాంగింగ్స్ అవసరం లేదనుకుంటే కనుక స్కిప్ చేసేయండి. నేనైతే ఇక్కడ 2 హ్యాంగింగ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను.
ఇలా టూ హ్యాంగింగ్స్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత వీటి మిడిల్లో చిన్నగా స్టిచ్ చేసుకుని, స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుని, ఫైనల్గా మన బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.